సెకండ్ హాఫ్ దగ్గరికి వచ్చేటప్పటికి పూర్తి స్థాయిలో ఫస్ట్ హాఫ్ లా లేదు. ఎందుకంటారు అంటే మీరు ఇదే అంటున్నారు, చాలా మంది ఏమో సెకండ్ హాఫ్ అద్భుతంగా ఉంది, సెకండ్ హాఫ్ స్థాయిలో ఫస్ట్ హాఫ్ కూడా ఉంటే బాగుందని కొంతమంది అంటున్నారండి. ఒపీనియన్స్ ఆర్ డిఫరెంట్. బయటకు వచ్చినప్పుడు మీకు సినిమా నచ్చిందా అండ్ ఐఎమ్ హ్యాపీ అంతే. అదేనండి, ప్రతి సినిమాకి అండి ఆడియన్స్ లోపలికి వెళ్ళేటప్పుడు ఎన్నో రకాల ఆలోచనలతో ఎన్నో రకాల ఊహలతోనే వస్తారు. అందరినీ అన్ని రకాలుగా సాటిస్ఫై చేయడం అనేది ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు. ఓకే, బట్ యాజ్ ఏ దర్శకుడిగా కానీ రైటర్గా కానీ నేను దానికి కథకు న్యాయం చేస్తాను లేదని పట్టుకుని వెళ్తాను అనమాట. సో అది అయితే మేడం దీంట్లో కూడా ఎక్స్టెన్షన్లో ఇప్పుడు పెద్ద హీరోలు విజయ్ దేవరకొండ కూడా నెమ్మదిగా ఆ రేంజ్ హీరోనే కాబట్టి యూజువల్గా థియేటర్కి వచ్చే వాళ్ళు ప్రమోషనల్ మెటీరియల్ని బట్టి ఒక కథ వేసుకుని వస్తారు. అంటే ఓపెనింగ్ డే కొన్ని లక్షల కథలతో థియేటర్లోకి వస్తారు. యూజువల్గా ఈ మధ్యకాలంలో ఎంత పెద్ద హిట్ అయిన పెద్ద సినిమాకైనా ఫస్ట్ డే సెటిల్ అవడానికి ఈవినింగ్ ఫస్ట్ షో కానీ ఇది కానీ పడుతుంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఒక కథ వేసుకుని అది మీట్ అయిందా లేదా ఎట్లాంటి దాంట్లో ఉంటుంది. ఈవినింగ్కో దీనికో ఒక క్లారిటీ, ఓకే దిస్ ఇస్ అ వెరీ గుడ్ హిట్, దిస్ ఇస్ అంటే అబో యావరేజ్, దిస్ ఇస్ బ్లాక్ బస్టర్, ఇట్లాంటివన్నీ సాయంత్రానికి అవుతుంది. ఎందుకంటే ఆ ప్రమోషనల్ మెటీరియల్తో మనం ఒక కథ ఇలా ఉంటుందేమో అని అనుకుంటాం. కొన్ని ఏంటంటే ఇంకో రకంగా ఎవరు ఇంకో రకంగా చేసుకునే వాళ్ళకి వాళ్ళు మీట్ అవ్వచ్చు, కొంతమంది మిస్ అవ్వచ్చు. కానీ ఫస్ట్ షోకి ఆ సినిమా టోటాలిటీలో బాగుంది అంటే కనుక డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ ఫస్ట్ షోకి సెటిల్ అయిపోతున్నాం. అదే ఆ ప్రాబ్లమే మనం ఫేస్ చేసామేమో అనుకుంటున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్, సినిమా చాలా బాగుంది. ఈ క్వశ్చన్ షో గారు, శివ గారు సార్ చెప్పండి. సినిమా చూస్తుంటే మురళీ శర్మ గారిని చూస్తుంటే మాకు చాగంటి కోటేశ్వర గారు గుర్తొచ్చారు. ఆయనే కాకినాడే అంటే మీరు పేరు కూడా చదరంగం శ్రీనివాసరావు అని పెట్టారు. అంటే ఆయన ఊహించేలా పెట్టారు ఈ క్యారెక్టర్నే లేదంటే? లేదండి, అంటే ఇప్పుడు నేను ఇప్పుడు నాస్తికులు అంటే ఇద్దరు ముగ్గురు లేరు కదా, అసలు ఆ వర్గానికి సంబంధించిన ఒక ప్రతినిధిగా ఒక క్యారెక్టర్ని పెట్టాను. ఈ హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళ ప్రతినిధిగా ఒకరిని పెట్టాను తప్ప పర్టికులర్గా వీళ్ళని వాళ్ళని ఉద్దేశించి నేను పెట్టలేదండి. ఐడియాలజీలో ఇలాంటి వాళ్ళు ఇలా ఉంటారు అని చెప్పడం నా ఉద్దేశం.